డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, ఈరోజు మనం 75th ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ 15th ఆగస్ట్ సండే లోపు బుక్ చేసుకున్న వాళ్ళకి యాక్చువల్ ప్లాట్ కాస్ట్ 7.25 lakhs, బట్ ఈ ఇండిపెండెన్స్ సందర్భంగా 1 lakh rupees స్టేట్ అవే డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో అంటే ఆల్మోస్ట్ 5 గుంటలు, 605 square yards, 12 సెంట్ల భూమి కేవలం ఓన్లీ 6.25 lakh వస్తుంది. యాక్చువల్ ప్రైస్ 7.25 lakh, అంటే స్టేట్ అవే ఈ ఇండిపెండెన్స్ సందర్భంగా 1 lakh డిస్కౌంట్ వస్తుంది. ఇంతకీ ప్లాట్ ఎక్కడుంది, గజం ఎంత పడుతుంది, ఈ చుట్టుపక్కల వస్తున్న డెవలప్మెంట్స్ ఏంటి, అండ్ దీంట్లో అడిషనల్గా బెనిఫిట్స్ ఏమున్నాయి, సో ఏమేమి రకాల బెనిఫిట్స్ రాబోతున్నాయి అనే డీటెయిల్స్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. సో ఈ ల్యాండ్లో మనం ప్రజెంట్ 1000 rupees పర్ స్క్వేర్ యార్డ్ పడుతుంది మనకి ఇది ఈ ఆఫర్లో. వాస్తవానికి అయితే అమ్ముతున్న ప్రైస్ 1200 రూపాయలు గజము, అంటే 605 గజాలకు ఆల్మోస్ట్ 7,25,000 అవుతుంది, ఇంక్లూడ్ రిజిస్ట్రేషన్ ఫీజుతో సహా. బట్ ప్రస్తుతానికి మనం దీన్ని ఈ ఇండిపెండెన్స్ డే ఆఫర్ సందర్భంగా ఈ సండే లోపు బుక్ చేసుకున్న వాళ్ళకి, ఈ 15th ఆగస్ట్ సండే లోపల బుక్ చేసుకున్న వాళ్ళకి కేవలం 1000 rupees స్క్వేర్ యార్డ్ చొప్పున 605 గజాలు కేవలం 605,000 ఇవ్వడం జరుగుతుంది. సో రిజిస్ట్రేషన్ ఫీజు అన్ని కలుపుకొని 6.25 lakh అవుతుంది, అంటే స్టేట్ అవే 1 lakh rupee బెనిఫిట్ అవుతుంది. సో 1200 రూపాయల గజం 1000 రూపాయలకు వస్తుంది అనమాట. ఇది అసలు యాక్చువల్గా ఇండిపెండెన్స్ డే ఆఫర్ మీరు ఓన్లీ లిమిటెడ్ పీరియడ్, లిమిటెడ్ ఫ్లాట్స్, లిమిటెడ్ యూనిట్స్ కోసమే లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అండ్ లిమిటెడ్ కస్టమర్స్ ఉందన్నమాట. సో దీంతోపాటు ఈ ల్యాండ్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మీకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవ్వడంతో పాటు ప్రతి నెల మంత్లీ ఇన్కమ్ వచ్చే ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అనమాట. అంటే మనం 5 గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ చొప్పున టిల్ 50 మంత్స్ వరకు మనకు మంత్లీ ఇన్కమ్ వచ్చేటువంటి ఒక డిఫరెంట్ యూనిక్ కాన్సెప్ట్ ఇది. యాక్చువల్లీ ఎక్కడైనా మనకు పబ్లిసిటీ కోసం చాలా ఖర్చు అవుతుంది కదా, టీవీ ఛానల్లో లేకపోతే పేపర్ యాడ్లో కానీ అండ్ హోర్డింగ్స్లో కానీ ఎఫ్ఎంలో కానీ. సో ఈ అమౌంట్ పబ్లిసిటీ అమౌంట్తో పాటు సినిమా యాక్టర్లు కానీ మోడల్స్ కానీ రెమ్యునరేషన్ చాలా కోట్లలో ఉంటుంది. సో మ్యాక్సిమం కంపెనీకి వచ్చే లాభాల్లో ఎక్కువ మటుకు పబ్లిసిటీకి ఇనిషియల్ స్టేజ్, ముఖ్యంగా కొత్త కంపెనీ స్టార్ట్ అయినప్పుడు ఆ బ్రాండింగ్ కోసము ఆ ప్రాజెక్ట్ ప్రమోషన్ కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ కంపెనీ నుంచి మనం వృధాగా అడ్వర్టైజ్మెంట్ ఖర్చు పెట్టే బదులు మన దగ్గర కొన్న కస్టమర్కే మంత్లీ 10,000 రూపీస్ చొప్పున 50 మంత్స్ పాటు ఈ బ్రాండింగ్ ప్రమోషన్కి ఇచ్చే యాక్టివిటీ అమౌంట్ మనం ఇస్తూ వాళ్ళ మౌత్ పబ్లిసిటీ ద్వారా ప్రతి కస్టమర్ నుంచి అట్లీస్ట్ నెలకు 2 నెలలకు ఒక ఎవ్రీ 3 మంత్స్కి ఒక కస్టమర్ వచ్చిన మనకు రాబోయే 3-4 సంవత్సరాల్లో కనీసం ఒక 20-30 మంది కస్టమర్లు మనకు కొత్త కస్టమర్లు దొరికే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ బ్రాండింగ్ పబ్లిసిటీ అమౌంట్ని మనం కస్టమర్ యొక్క మౌత్ పబ్లిసిటీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకు యాజ్ ఏ ఇన్వెస్టర్గా ఒక 605 గజాల భూమి, అంటే ఒక గజం 1000 రూపాయల చొప్పున 605 గజాల భూమి 600,000 రూపాయలకి రావడంతో పాటు ప్రత్యేకంగా దీంట్లో ఈ మంత్లీ ఇన్కమ్ అనే ఆపర్చునిటీ ద్వారా నెలకు 10,000 రూపాయలు చొప్పున, సో అట్లా మనకు 50 నెలల పాటు రావడం వల్ల మ్యాక్సిమం ఒక 80-90% అమౌంట్ మంది మనకు రిటర్న్ వచ్చేస్తుంది. ఇది ఓన్లీ లిమిటెడ్ యూనిట్స్ ఒక ఫస్ట్ 100 కస్టమర్స్కి మాత్రమే. అండ్ ఇండిపెండెన్స్ డే ఆఫర్ ఏదైతుందో 7.25 lakhది 6.25 lakh వస్తుంది. సో ఈ విధంగా ఈ 3 బెనిఫిట్స్తో పాటు మనకి ల్యాండ్ మనకు జెన్యున్గా రిజిస్ట్రేషన్ అవుతుంది ధరణి ద్వారా ఆన్లైన్లో. కాబట్టి మనకు డబుల్ రిజిస్ట్రేషన్ కానీ మ్యానిపులేషన్ చేసే అవకాశం ఎక్కడ లేదు. సో జెన్యున్ ల్యాండ్స్ మాత్రమే ధరణిలో డిస్ప్లే అవుతాయి యాజ్ పర్ సాటిలైట్ రిపోర్ట్ ప్రకారము, ప్లస్ అప్ టు డేట్ లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నవి మాత్రమే ఇలా డిస్ప్లే అవుతాయి. సో జెన్యున్గా మేము ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని ధరణి ద్వారా మనం కస్టమర్కి మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి సో వ్యాలిడ్ డాక్యుమెంట్. అండ్ దీని ధరణి ద్వారా మనకు ఇంకా వచ్చే బెనిఫిట్ ఏంటంటే, సో ఇది ఒక కమ్యూనిటీ ఫామ్ ల్యాండ్ కాబట్టి మనక్కడ మనం ఒక ఫామ్ హౌస్లు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ప్లస్ దాంతోపాటు రైతు బంధు రైతు బీమా అనే బెనిఫిట్లు వర్తిస్తుంది అనమాట. రైతు బీమా ఆల్మోస్ట్ 5 lakh rupees ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. అండ్ 5 గుంటల పైన ఉన్న కస్టమర్ రైతు బంధు కూడా వస్తుంది. ఇంతకీ ప్రాజెక్ట్ ఎక్కడుందంటే మనకు హైదరాబాద్లో కొత్తగా ప్రపోజ్ అయినటువంటి హైదరాబాద్ సరౌండింగ్లో మనకు ఇండియాలో 9 NIMS ప్రపోజ్ అయితే హైదరాబాద్ సరౌండింగ్లో మనకు 2 NIMS వచ్చినాయన్నమాట. ఒకటేమో శ్రీశైలం హైవేకి అయితే, ఇంకొకటేమో మనకు నారాయణగిరి దగ్గర ఉన్నటువంటి జరాసంగం, న్యాల్కల్, జహీరాబాద్ ఈ 3 మండలాలలో ఆల్మోస్ట్ 14,000 ఎకరాల్లో 40,000 కోట్ల పెట్టుబడితో సుమారు 600,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి ఒక నిమ్స్ అనమాట, NIMZ, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోను. సో ఈ ఏరియాలో పెద్ద ఇండస్ట్రీ పార్క్ రాబోతుంది.
ఒక మాటలు చెప్పాలని ఢిల్లీ దగ్గర ఉన్న గురుగావ్ నోయిడా లాంటిది అనమాట. సో ఓ 10 సంవత్సరాల క్రితం అక్కడ కూడా ఏం లేదు, 10-15 సంవత్సరాల క్రితం. ఈరోజు చాలా హ్యూజ్ డెవలప్మెంట్స్ వచ్చి అది ఎన్సీఆర్ న్యూఢిల్లీ అయింది. సో మనం ఈవెన్ హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఆదిపట్ల కానీ లేదంటే హైటెక్ సిటీ గచ్చిబౌలి కానీ మీకు గట్కేసర్ కానీ చాలా ఏరియాస్ మనం ఒకప్పుడు 1000 రూపీస్ స్క్వేర్ యార్డ్ కొన్న భూమిలో ఈరోజు చాలా డెవలప్మెంట్స్ అయినాయి. సో ఈరోజు మనం ఇక్కడ 1000 రూపాయల గజం కొన్న భూమి ఫ్యూచర్లో పిల్లలు పెద్దగా అయ్యేటప్పటికి పిల్లలు ఎట్లా పెరుగుతుంటారో అట్లా ల్యాండ్ వాల్యూ అప్రిషియేట్ అయ్యి ఈ ల్యాండ్ కూడా మనకు మల్టిప్లై అయ్యి వాళ్ళ మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఏరియాలో ముందు చూపుతో యాజ్ ఎ ఇన్వెస్టర్గా సో ఎక్కడ పెరుగుతుందో మీరు అంచనా వేసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. సో ఈ ల్యాండ్ వాల్యూ అప్రిషియేట్ అవుతుంది. అండ్ మన సైట్ నుంచి మ్యాక్స్ 20-25 మినిట్స్ జర్నీలో మన నిమ్స్ ఉంటుంది. సో ఆ నిమ్స్లో రీసెంట్గా చాలా కేటీఆర్ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. నిమ్స్కి ఇప్పటికీ చాలా కంపెనీస్ లైక్ వన్ మోటో, ఆటోలైట్, తర్వాత టీటాన్ అనే ఎలక్ట్రికల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, డిఆర్డిఓ డిఫెన్స్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, రాజేష్ ఎక్స్పో వాళ్ళు టస్కిన్ మొబైల్ ఇండస్ట్రీ, ఈ విధంగా మహీంద్రా వాళ్ళ ఎగ్జిస్టింగ్ ట్రాక్టర్ ఫ్యాక్టరీ అండ్ కొత్త ఫ్యాక్టరీ ఎక్స్టెన్షన్ 100 కోట్లతో, ఎంఆర్ఎఫ్ వాళ్ళు ఆల్మోస్ట్ 1000 కోట్లతో ఏరోప్లేన్ టైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, ఈ విధంగా చాలా కంపెనీస్ రాబోతున్నాయి. కాబట్టి ఈ ఏరియాలో మంచి భవిష్యత్తు ఉంది. సో కస్టమర్ లాగా అన్నీ వచ్చిన తర్వాత కొనుక్కొని అప్పుడే ఉన్న ప్రైస్తో మనం కొనాలంటే చాలా లేట్ అవుతుంది. యాజ్ ఏ బిజినెస్ మ్యాన్గా ఇన్వెస్టర్గా ముందు చూపుతో 5-10 సంవత్సరాల తర్వాత వచ్చి డెవలప్మెంట్స్ ముందే అంచనా వేసి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాకు తక్కువ ధరలు వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీకు నిమ్స్తో పాటు బిజినెస్ మన సైట్ నుంచి అరౌండ్ ఒక 15-20 మినిట్స్ జర్నీలో ఒక బీదర్ ఎయిర్పోర్ట్ ఉంది. అరౌండ్ 15-20 మినిట్స్ జర్నీలో మీకు నారాయణకే టౌన్ వస్తుంది. అండ్ ఇంకోవైపు మంజీగా సింగూరు డ్యామ్ ఉంది. సో ఇది ఏదైతే సైట్ ఉందో మనకు నారాయణకే టౌన్ నుంచి కమిటీ మండలం వెళ్ళే దారిలో ఎంకమూరు అనే విలేజ్ దగ్గర ఉంటుంది. ఆ విలేజ్కి ఆనుకునే బస్సులు వెళ్ళే రోడ్కి లెఫ్ట్ రైట్ రెండు పక్కల మన సైట్ ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ 70-80% సోల్డ్ అవుట్. ఇంకా మిగిలిన యూనిట్స్ ఈ 15th ఆగస్ట్తో క్లోజ్ అయిపోతాయి. కాబట్టి లిమిటెడ్ యూనిట్స్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా మీరు ఒక డెసిషన్ తీసుకొని మంత్లీ ఇన్కమ్తో పాటు 1 లాక్ రూపీ డిస్కౌంట్ ఆఫర్తో పాటు స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మంత్ నుంచి మంత్లీ ఇన్కమ్ వస్తుంది. సో జన్యున్గా ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ అవుతుంది కాబట్టి రైతు బంధు రైతు బీమా వస్తుంది. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్తో మీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక మంచి ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఈరోజే మీరు కింద ఉన్న నెంబర్లకి కాల్ చేసి ఇంకా పూర్తి వివరాలు తెలుసుకొని హైదరాబాద్ నుంచి ఫ్రీ సైట్ విజిట్ ఉంటుంది. సైట్ విజిట్ చేయండి, మా ఆఫీస్ వచ్చి అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకొని ఇమీడియట్గా బుక్ చేసుకోండి. ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ, ఎవరు కూడా ఈ అవకాశం మిస్ చేసుకోవద్దు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.